హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యజమాని చనిపోయిన తర్వాత కూడా సమాధికి వెళ్ళింది ఒక ఆవు అలాగే అక్కడే నిల్చింది ఇంతకేం జరిగింది ఈ విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీనారాయణ అనే యజమాని ఈ మధ్యనే చనిపోయాడు అతని దగ్గర ఆవు ఉండేది ఇతను ఆ ఆవుని కొని పాలు అమ్ముతుండేవాడు ఈ ఆవుకి ఒక దూడ జన్మించింది తన యజమాని చనిపోయినప్పుడు అది నాలుగు సంవత్సరాలు ఆ దూడంటే నారాయణకి చాలా ప్రేమ జంతువులు తమ ప్రేమను చాలా విధాలుగా చూపిస్తాయి అని చెప్తూ ఉంటారు అది మాట్లాడకపోయినా వాటి ప్రేమ చాలా విలువైంది అలాగే ఈ గోమాత కూడా తన యజమాని చనిపోయాక తనని శ్మశానానికి తీసుకెళ్తుండగా ఆయన శవం వెనకే వెళుతూ ఉందంట అలాగే ఆ ఆవు కళ్ళ నుండి కన్నీరు కారుతుందని కూడా స్థానికులు తెలిపారు దానికి తెలుసు దాని యజమాని లేడు అని నారాయణ అంతిమ సంస్కారాలు ముగిశాయి అలాగే ఆవు తన చితివైపు చూస్తూ అలాగే నిల్చుండిపోయింది అది చూసి అందరూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు మరి అది తన యజమానిపై ఎంత ప్రేమ కలిగి ఉందో తెలుస్తుంది అందుకే ఆవుని అక్కడి నుండి తీసుకెళ్లే ప్రయత్నం వారు చేయలేదు అలా చాలా సమయం అలాగే నిల్చుంది కాసేపటికి ఈ ఆవుని ఇంటికి తీసుకొచ్చారు అది ఏం తినకుండా అలాగే బాధగా కూర్చుంది నచ్చిన వారు అయితే ఆ బాధ మనుషులకి ఎంత ఉంటుందో జంతువులకు కూడా అంతే ఉంటుందని ఈ చర్య చూస్తే తెలుస్తుంది నిజంగా ఆవు చాలా గ్రేట్ ఈ విధంగా గోమాత తన ప్రేమని తన యజమానిపై చూపింది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా మాకు తెలిపండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి